ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నక్షత్ర, ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఆయన ఏదో ఒక ట్రెండ్ సినిమాల్లో చేశాడంటున్నారు. ఆ సినిమాల్లో చేసినటువంటి ఆర్టిస్టులే కావచ్చు, హీరోయిన్సే కావచ్చు, వీళ్ళంతా మీతో ఎలా ఉండేవారు? మీతో సఖ్యతగా ఉండేవాళ్ళ? మీ ఇంటికైనా వచ్చేవాళ్ళ? మీతో మాట్లాడేవాళ్ళ? వాళ్ళ మీకు పరిచయం చేసేవాళ్ళ? ఈయన తేజ మీకు పరిచయం చేసేవాడా? ఒకరిద్దరు కొంచెం పెద్ద ఆర్టిస్ట్లో ఉన్నట్టు. అవును సార్, నాకు తెలియదు సార్ వాళ్ళు ఎవరుని. పూర్ణ గారు యాక్ట్ చేసిన బ్యాక్డోర్ మూవీలో అయితే ఆయన చెప్పేవాడు, పూర్ణ కూడా నన్ను డేట్ చేయడానికి రమ్మని చెప్పింది అని చెప్పేసి. ఓ, పూర్ణ కూడా తనతో డేట్. వెంటనే వాళ్ళ డైరెక్టర్ కి కాల్ చేసి అడిగాను. పూర్ణ అడిగిందంట వీళ్ళు రమ్మని. మార్చిపోయింది పూర్ణ. మరి వెంటనే వాళ్ళ డైరెక్టర్ కాల్ చేసి అడిగాను సార్, ఏంటి సార్ ఇలా జరుగుతుందంటే, మీ ఆయన ప్రతి ఒక్కరితో అలాగే మాట్లాడతాడమ్మా, అవి నువ్వు పట్టించుకోక, పూర్ణ గారు అలాంటి వారు కాదని చెప్పారు. ఆవిడ మీతో ఏమైనా మాట్లాడిందా? ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా? అది సార్ లేదు సార్, సెట్స్ లో ఉన్నప్పుడు ఒక్కసారి నేను అవును మీట్ అయ్యాను అంతే. సో ఆయన అంటే ఆ సెట్స్ లో మాట్లాడినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుకున్నారు మీరు ఇద్దరు? అంటే జనరల్ గా యూజువల్ గా మామూలు మాటలు మాట్లాడుకున్నారా, లేకుంటే మీ భర్తకు సంబంధించిన వ్యవహారం? సార్, ఆవిడ ఒక హీరోయిన్ సార్, షీస్ తనకు ఒక ఒక క్యాడర్ ఉంది. తను తన పని ఏదో తను చేసుకెళ్ళిపోయేది, తను షూట్ కి షార్ట్ అంటే వచ్చారు, వెళ్ళిపోయేవారు అంతే. నాకు నేను చూసిన సీన్స్ అయితే అవే. ఈ అబ్బాయితో వచ్చి కూర్చొని మాట్లాడాలి అట్లాంటివి ఎప్పుడు నేను ఆ సీన్స్ ఏం చూడలేదు. సో ఇంకా మిగతా హీరోయిన్స్ కు సంబంధించి ఎట్లాంటి ఇన్ఫో అయితే మీ దగ్గర లేదు, వాళ్ళు మీతో ఎలాంటి ఏం షేర్ చేసుకోలేదు? అంటే మొత్తం మీద వాళ్ళ మూవీ డైరెక్టరే నాకు కొన్నిసార్లు అబ్బాయి మీద కొన్ని చెప్పారు సార్, మీ హస్బెండ్ మేము ఎన్నోసార్లు మంచి చెప్పడానికి ట్రై చేసాము, మంచి దారిలో వెళ్ళమని చెప్పాము, మంచి భార్యను వదులుకోవద్దని చెప్పామని చెప్పారు. ఆయన నాకు చెప్పారు సార్, ఆ డైరెక్టర్ నాతో ఎన్నోసార్లు చెప్పారు, కరీబాలాజీ ఆయన పేరు, డైరెక్టర్ గారి పేరు. ఆయన కూడా చాలా మంచి చెప్పడానికి ట్రై చేశారు సార్ ఈ మనిషికి, ఇతను వినలేదు అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.